చేసుకుంటే దౌర్జన్యంగా జనసేన వాళ్ళు వచ్చి ఇక్కడ చెరువులు గుంటలో ఫోటోలు తీసి అక్రమాలు జరుగుతున్నాయని జోగు రమేష్ గారి మీద బురద వేయటమే కాక జగనన్నను దూషించి అట్లాగే నువ్వెవరో ఇక్కడికి రావటానికి అని నన్ను కూడా అడిగారండి. అందుకని నాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ జనసేన నాయకులు చేసే పనేమీ లేకపోయినా జోగి రమేష్ గారి మీద, జగన్ గారి మీద ఇక్కడున్న నాయకులు కార్యకర్తలు కూడా దూషిస్తున్నారు. ఒక ఆడవది అంటే విలువ లేని ఈ పార్టీకి మీ అందరూ ఏం మద్దతు చేస్తారో నాకు తెలీదు. నేనైతే ఇంకొకసారి జనసేన వాళ్ళు వస్తే నాకు మామూలుగా అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. వాళ్ళంటే తూ అని చీదర ఉమ్మేయాలనిపిస్తుందండి నాకు. నేను కట్టుకునే ఇంటి దగ్గరకు వచ్చి నన్ను నువ్వెవరు అని అడుగుతున్నారు. అసలు వాళ్ళు ఎవరండి జగనన్న ఇచ్చిన కాలనీలోకి రావడానికి? అసలు వాళ్ళకి హేమక్కు ఉందని జగనన్న కాలనీలోకి వచ్చింది కాకుండా సొంత ఇంటి యజమాని నన్ను, నేను స్లాబ్ వేసుకొని ఇంటి పని నిర్మాణం చేయించుకుంటాను, నన్ను నువ్వెవరు అని అడిగారు వాళ్ళు. అదే ఆడదానికి ఇచ్చే గౌరవం జనసేన పార్టీ వాళ్ళు. మరి ఏమో నాకు తెలియట్లేదు, ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించాలని కోరుకుంటున్నాను. అదే జనసేన వాళ్ళు వచ్చారు, స్థలాల్లో నుంచి ఫోటోలు దిగారు. ఎవరు మేము వాళ్ళ దగ్గరికి వెళ్తేనేమో మీరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటున్నారు. మేము ఇల్లు కట్టుకోకూడదా అక్కడ? అదే ఇసుక మట్టి
మోసమా, ఐరన్ ఎత్తం మోసమా, సిమెంట్ ఎత్తం మోసమా, జగన్ ఏం మోసం చేశాడు, ఎవరికి చేశాడు? మీరు ఎందుకు పట్టుకొచ్చారు? మీరు మంచి జరుగుతుందండి, మాకు మంచి జరుగుతుంది. మా ఇల్లు స్లాబ్ దాకా వచ్చింది, మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా మినిస్టర్ గారు, యోగి రమేష్ గారు మాకు చక్కగా సహకరిస్తున్నారు. ఎవడో లేడు ఇక్కడ, ఇలాగ వాళ్ళు ఇలా తప్ప ఏం లేదు ఇక్కడ. అదే పబ్లిక్ సర్వెంట్ అంటే ఏంటి మామూలు చెప్పండి, మీరు పబ్లిక్ కోసం కార్యకర్తని యాభై వచ్చి ఖుషి రాజకీయ నువ్వెంత కొట్టేస్తున్నావేంటి వచ్చి కొట్టేస్తున్నావేంటి మీదకి వచ్చి కొట్టేస్తున్నారు? ఆయన ముందు ఎందుకు కొట్టెళ్ళిపోతున్నావేంటి నువ్వు? తిట్టలేవా? కొట్టెళ్ళిపోతున్నావేంటి నువ్వు? తిట్టలేవా? కొట్టెళ్ళిపోతున్నారేంటి మీరు? తిట్టలేవా? మేమని అన్నావా? మేమని అన్నావా? మేము అన్నావా? మేమని అన్నావా? ఆయన అన్నాడు. ఆయనే కొట్టారు జెండా కర్ర ఇచ్చుకుని.